రాధేశ్యామ్ కాదు ఒమ్రికాన్ అనేది ఒకటి ఉంది సార్. ఒమ్రికాన్తో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి, సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు, ఇప్పుడు మీ పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది కలిగింది? లేదండి, ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు. మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు? టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మా సినిమా నా సినిమాకి ఇబ్బంది లేదండి. సార్ నాగర్ సోక్గాడే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది మీకు